హాయ్ వెల్కమ్ టు హ్యాస్టాగ్ గ్యూ నేను మీ మనోజ్ అయితే పులివెందుల్లో జగన్ ఓడిపోతారా కూటమి ప్రచారంలో నిజమేంత వాస్తవానికి నూట యాభై ఒక్క సీట్లు పైగా వస్తాయనుకున్న జగన్ ఎందుకు ఓడిపోతారనే ఒక ఒక ప్రచారం కూటమి చేస్తుంది నిజంగా పులివిందుల్లో కథ అడ్డం జరిగిందా అప్పట్లో ఒకసారి జగన్ భార్య భారతి కూడా వెళ్ళినప్పుడు చాలామంది ఒక నిలదీసిన సంఘటన వైసీపీ సర్పంచ్లు నిలదీసిన సందర్భాలు పులివిందుల్లో ఉన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రచారంలో నిజమెంత తెలుసుకుందాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి ప్రత్యర్థులను బలహీనడంలో వైసీపీ వ్యూహ వ్యూహానికి నిజంగా అభినందించాల్సిందే అది ఎవరైనా సరే గత ఎన్నికల్లో అంతులేని విజయం ఉప ఎన్నికల్లో గెలుపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు ఇలా ఒకటేమిటి గత పదేళ్లుగా వైసీపీకి అన్ని శుభ సూచకాలే ఆ నమ్మకంతోనే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఆ పార్టీ అధినేత ఆ పార్టీ నాయకులు ముందరకేస్తున్నారు అందులో భాగంగానే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట మంగళగిరిలో లోకేష్ కూడా అవకాశం లేదని పిఠాపురంలో పవన్ గెలిచే ప్రసక్తే లేదని అంటూ ఎన్నికల ముందే తెగ ప్రచారాలు మొదలుపెట్టింది వైసీపీ అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు ఓటింగ్ శాతం పెరిగింది సో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు స్పష్టంగా కనిపిస్తుంది ని ఇటు వైసీపీ నేతలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విపక్షాలు వైసీపీ పై ఎదురుదాడి ప్రారంభించాయి పులివిందుల్లో జగన్ ఓడిపోతున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నాయి సోషల్ మీడియా తెగ వాడుకుంటున్నాయి బెట్టింగ్లు కూడా జరుగుతుండో వైసీపీ నేతల్లో తెగ ఆందోళన చెందుతున్నాయి సో ఈ ఎఫెక్ట్ మొత్తం ఇప్పుడు పులివిందులపై పడింది స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది ఎంపీటీసీలు సర్పంచ్లను గెలిపింది అయితే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై ఐదు వార్డులకు గాను దాదాపుగా ఇరవై చోట్ల గెలుపొంది చంద్రబాబుకు సవాల్ విసింది కుప్పం అప్పటి నుంచే మొదలైంది అక్కడ గెలిస్తే ఒకవేళ భరత్ కు మంత్రి పదవి కూడా ఇస్తా అని చెప్పి జగన్ చెప్పిన పరిస్థితి నెలకొంది సో కనుక చంద్రబాబు శిబిరం కూడా కలవరం చెందింది అయితే ఇప్పుడే ఒక ఇక్కడే ఒక లాజిక్ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వైసీపీ ప్రభుత్వం ఒక పటిష్ట స్థితిలో ఉందని చెప్పాలి యంత్రాంగం మొత్తం పనిచేసింది సర్వశక్తులను ఒడ్డింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది కూటమిపై సానుకూలత వ్యక్తం అవుతుంది సో ప్రభుత్వ వ్యతిరేకత వర్గాలన్నీ ఏకమయ్యాయి ఇటు అధికార వైసీపీకి చేయాల్సిన సేవలన్నీ ఇప్పుడు కూటమి నేతలు చేస్తున్నారు ఇటువంటి సమయంలో చంద్రబాబు కుప్పంలో ఓడించడం సాధ్యం కాదని ఒక రకంగా తెలిపిన చెప్పాలి సో ఇలాంటి నేపథ్యంలో జగన్ కు కూడా ఈ విషయం తెలిసిందట అయితే అదంతా అదంతా కేవలం కూటమి చేస్తున్న ఒక ఫేక్ ప్రచారం అంటే ఆయన కొట్టిపారేసారు అదే సమయంలో పులివెందుల్లో కొత్త టాక్ ప్రారంభమైంది షర్మిల రూపంలో ఒక రకమైన ఒకవైపు ఒకవైపు కూటమి రూపంలో మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఇంకోవైపు ఇలా అన్ని ఒక ఒక రకంగా కడపను చుట్టుముట్టాయని చెప్పుకోవచ్చు పులిబెందులో సైతం అప్రమత్తం కావాల్సిన పరిస్థితి జగన్ పై ఏర్పడింది అందుకే జగన్ సతీమణి భారతి అక్కడ తిరిగినప్పుడు ప్రతి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది గడప గడపకు ప్రచారం చేయాల్సి వచ్చింది సో అందుకే ఇప్పుడు కుప్పం వరకు వెళ్ళింది పిఠాపురంపై భ్రమలు తొలిగాయి మంగళగిరిలో కష్టాలు లోకేష్ అధిగమించాయని చెప్పుకోవాలి సో అందుకే ఇప్పుడు అందరి దృష్టి పులివిందుల పైన పడింది జోరుగా బెట్టింగ్ సాగుతుండడంతో ఏదో తేడా కొడుతుందన్న ఒక ఒక కామెంట్ వినిపిస్తున్నాయి సో నిజంగా పులివిందుల్లో జగన్ కు గడ్డు కాలం ఏర్పడిందా ఈ వీడియో గురించి మీరేనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్